హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వై టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది వాస్తవికంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎటు చూసినా కూడా ఒకటే పదం ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వచ్చే పార్టీ ఏంటి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే మరే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తారాస్థాయికి చేరింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఎందుకోసం ఈ పార్టీలు ఇంతలా కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం తహతహలాడుతున్నాయి పార్టీలు తహతహలాడుతున్నాయా లేకపోతే వ్యక్తులు తహతహలాడుతున్నారా అనేదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది కేవలం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం ఇక్కడ పన్నెండు వందల మంది అమరవీరులు ఉన్నారు వాళ్ళ ఆత్మసాక్షిగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా కూడా అభివృద్ధికి నోచుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాము ఇక భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు పడకూడదు అంటూ కూడా ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అయితే నీళ్లు నిధులు నియామకాలు అనే లైన్తో వచ్చిన ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక పర్యాయాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో మరొక రెండో ఏటను కూడా పూర్తి చేసుకొని ఇక మూడో హైడ్రిక్లోకి పెట్టబోతున్న ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల ఉమ్మడి ఏంటి అంటే ఇక్కడ ఆస్తుల పంపకాలు కానీ ఇతరత్ర కానీ రాజధాని వ్యవహారంలో అనేక రకాలుగా చూస్తాం భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి ఏం జరగబోతుంది ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ రెండో రాజధానిగా కేంద్రపాలిత ప్రాంతంగా లేకపోతే దేశానికి రెండో రాజధానిగా కూడా ఇప్పటికే చెయ్యాలి అంటూ కూడా వచ్చిన డిమాండ్లు కానీ దాని తర్వాత తెలంగాణకు రెండో రాజధానిగా హైదరాబాద్ అంటూ కూడా జరిగే ప్ర వరంగల్ అంటూ కూడా జరిగే ప్రచారాన్ని కూడా మనం చూసాం అయితే రాజకీయ నాయకులు తమ తమ స్వార్థాల కోసం ఇట్లా చేస్తున్నారా లేకపోతే నిజంగా ఎవరి కోసం చేస్తున్నారు ఇది ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఈ రోజు వచ్చిన ఒకసారి దినపత్రికలలో ఏ అంశాలు వచ్చాయి వాటికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం మొదటిగా మనదే ప్రజా వ్యక్తి దినపత్రిక చూసుకుందాం ఆ ఖమ్మంలో కాంగ్రెస్ సభ ముఖ్య అతిథిగా అతిథిగా హాజరవుతున్న రాహుల్ పార్టీలో చేరనున్న పొంగులేటి తదితరులు పొంగులేటికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఎవరికి ఏదైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత పొంగులేటి నేటి ఖమ్మం సభకు భారీగా ఏర్పాట్లు ఆర్టీసీకి డబ్బులు కట్టినా కూడా బస్సులు ఇవ్వడం లేదని ఆరోపణలు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఎయిట్ చేసిన పరిస్థితి కనబడ్డది నిన్నటి రోజున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ రోజు రాహుల్ గాంధీ మరికొన్ని గంటలలో తెలంగాణ రాష్ట్రానికి చేరుకోబోతున్నారు ఆ సభలో కూడా ఆ ప్రారంభ పాల్గొనబోతున్నారు ఇక్కడ పీపుల్స్ మార్చ్ అనే బట్టి విక్రమార్క చేసిన యాత్ర కూడా పూర్తి కాబోతుంది ఆ యాత్రకు సంబంధించి కూడా అనేక రకాలుగా కూడా జరుగుతున్న అంశాలను కూడా చూసాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవికంగా ఇక్కడ కాంగ్రెస్ సభ అంటే ఖమ్మంలో జరగబోయే ఈ సభకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేదే ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్నారు ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతం మీదనే అంత స్థాయిలో భారీ స్థాయిలో కూడా ఇక ఒక మార్పు అయితే రాబోతుంది తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ప్రాంత వాసులు కూడా ఆ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది ఇక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సీనియర్లకు సంబంధించి ఇక ఎవ్వరి మధ్య కూడా గొడవ లేకపోవడం దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గానికి అందరూ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న తన్నం ఇక సీనియర్ల మధ్య పంచాయతీలు పక్కన పెట్టినా ఇటుసి కూడా అంటే జాతీయ కాంగ్రెస్ కు ఢిల్లీ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన అంశాలను కూడా చూస్తాం మొత్తానికి రాహుల్ గాంధీ అడుగుతూ తెలంగాణ ప్రాంతంలో ఏమైనా మార్పు జరుగుతుందా లేకపోతే నిజంగానే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిశగా అడుగులు వేస్తుందా బిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండబోతుందా కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు ఇప్పటికే సోనియా గాంధీకి ఏ శాఖ ఎవరికి కావాలో ఎవరికి సీఎం పోస్ట్ కావాలనే దరఖాస్తులు అయితే జరిగాయి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే నాయకత్వాన్ని మనం వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఒక అంశం కూడా మారింది ఈ రోజు అక్కడ ఏంటంటే మిషన్ భగీరథ నుండి వచ్చే నీళ్లను కూడా ఆపివేసి ట్యాంక్ క్లీన్ చేస్తున్నామంటే ఇటు వాటర్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోతున్నారు అనేది ఒక అంశం అయితే రెండో అంశానికి సంబంధించి ఆ గతంలో కొందరికి వట్టిన గతే మీకు కూడా పడుతుంది మిమ్మల్ని మీ ఆనవాళ్ళు కూడా దొరక అంటూ కూడా చాలా మంది అంటే పొంగులేటి వర్గానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం దాంట్లో పిఆర్ఎస్ అని కూడా రాసిన పరిస్థితి కనబడుతుంది అంతా నాటకీయ పరిణామంగా నిజంగా ఖమ్మంలో ఇలాంటి రాజకీయాలు మనం గతంలో చూసామా ఇప్పుడు చూడబోతున్నాం అనేది మనకు ఆసక్తికరంగా మారింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ వ్యూహ రచనలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఈ రోజు సభతో తేలిపోతుందా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక ప్రశాంతంగా గ్రూప్ ఫోర్ పరీక్ష సెల్ఫోన్తో హాజరైన అభ్యర్థి పట్టివేత బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న అంటూ కూడా చూడాల్సిన అంశం కనబడింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం గురించో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించో లేకపోతే ఇక్కడ ఎన్ని పార్టీలు ఉద్యమం కోసం పనిచేసాయి లేకపోతే ఎంతమంది అమరవీరులైలు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంత మేర అభివృద్ధి చేశాం ఆ రోజు మనం అనుకున్న నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎంత మేరకు లబ్ధి చేకూరిందనే విషయాన్ని పక్కన పెట్టి బలగం సినిమా ఎట్లున్నది బలగం సినిమాలో యాక్టర్ ఎట్లున్నారు బల సినిమా సినిమాల హీరోయిన్ ఎవరు హీరో ఎవరు దర్శకుడు ఎవరు ఎవడు గిదా మనం అడిగింది గిదా మనకు నేర్పించాల్సిన చదువు గిదేనా మరి ఆ పరి ప్రశ్నపత్రం రెడీ చేసేసారు ఏ మూల నుండి రజీ రెడీ చేసి ఇక్కడ ఇక్కడ పోయే కథలు కాకపోతే ఏందే విద్యా వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉన్నదో దీన్ని ఒక్కదాన్ని చూస్తే అర్థం బలగం సినిమా గురించి ఆ సినిమాల గురించి నీకెందుకే నువ్వు ప్రశ్నపత్రం రిలీజ్ చేస్తున్నావా లేకపోతే సినిమా పత్రం సినిమాకి సంబంధించిన ప్రశ్నపత్రం రిలీజ్ చేస్తున్నావా राय ठीक मार्च జీవకోటికి చెట్లే జీవనాధారం మొక్కల పెంపకం నిత్య నిత్యకృత్యం కావాలి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక అంశం ఏంటంటే ఇక్కడ హరితహారం పేరుతోనైతే అయితే జరిగింది ఆ హరితహారం పేరుతోని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మొక్కలు రెండు వందల పంతొమ్మిది మొక్కలను నాటాలి అంటే రెండు వందల పంతొమ్మిది మొక్కలు అంటే ప్రతి అరగుంటకు ఒక మొక్క రావాలి అది రిజర్వాయర్లు రైల్వే పట్టాలు లేకపోతే ఇండ్లు ఆ చెరువులు కుంటలు రోడ్లు ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి అరగుంటకు ఒక ముక్కు ఉండాలి ఇక్కడ హరితహారం మొక్కలతోనో లేకపోతే ఇతరత్ర మొక్కలతో నాటే కదా మరి ఏమైపోయింది అనేది కూడా తెలంగాణ ప్రజలకు గులాబీ బాస్ చెప్పాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మిత్రపక్షాలే కీలకం నేడు అత్యంత బలోపేతంగా బీజేపీ మార్పులతో ఎన్ని మార్పులతో రాటు తేలిన కమలధనం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఒకప్పుడు ఏం జరిగిందంటే ఎంతో కొంత మిత్రపక్షాలు ఉండే ఆ మిత్రపక్షాలకు సంబంధించి కీలకంగా మారి ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు కేవలం ఆ కమలధనం అత్యంత బలోపేతంగా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు కమలధనాన్ని కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తున్నాం ఇక బీజేపీలో కీలక పరిణామాలు బండి సంజయ్ అసంతృప్తి కావాలనే లీకులు ఇస్తున్నారనే ఆవేదన అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే కార్యకర్తగానే కొనసాగుతానని సహచర్లతో చెప్పిన బండి బండిని తప్పిస్తే పార్టీకి చేటానన్న మాజీ మంత్రి విజయరామారావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి బండి సంజయ్కి సంబంధించి మార్పు ఖాయమైంది బండి సంజయ్ పూర్తి స్థాయిలో ఎప్పుడైతే అసంతృప్తి లోన్లీ భావనకి వెళ్ళిపోయిందో అప్పటికే తనకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అనేది ఆ చాలా క్లియర్ కట్ ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఆసక్తికరంగా లేదు కేవలం ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించి తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇది ఉంది ఎందుకంటే ఒకరి నాయకత్వంలో పార్టీలో ముందుకెళ్తామంటే అది కుదురని పని ఏంది అంటే తరచుగా మార్పులు జరుగుతూనే ఉంటాయి అన్ని రకాల మార్పులే జరుగుతాయి ఇదే భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు నితిన్ గడ్కరీ గుజరాత్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీగా చెప్తున్న నరేంద్ర మోడీ ఆ రోజు ఎక్కడ నిలుసున్నాడు అనే పాత ఫోటోలో ఒకసారి ఇంట్లాడ్రీ ఓడలు బండ్లైనాయి బండ్లు ఓడలైనాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక కాల్పోయిన ప్రయాణికుల గుర్తింపులకు చర్యలు అవసరమైతే జీఎన్ఏ ఇక టెస్ట్ చేస్తామన్న ఫడ్నవీస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది దాంతో నుంచి ఇక మరో అంశం ఇరవై నుంచి వర్షాకాల పార్లమెంట్ ఆగస్టు పదకొండు వరకు సమావేశాలు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక విద్యార్థులకు మెట్రో గుడ్ న్యూస్ అందుబాటులోకి స్టూడెంట్ పాస్లు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు పేదలు రైతులు కేసీఆర్ కేసీఆర్ రెండు కనులు సంక్షేమ అభివృద్ధి సమపాలల్లో పాలన కేసీఆర్ హైడ్రిక్ విజయం సాధించడం ఖాయం వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ కూడా ప్రధాన